ఆ కోపం చూసారా సార్? అనవసరంగా నింద మోపితే మంచి వాళ్ళకి అలాగే కోపం వస్తుంది. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఆ హత్యకు ఈ లైరమ్మకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీను వెళ్ళు, కాఫీ తీసుకురా. సరే మేడం. హలో. విద్యా మేడమా? అవును. నేను కేపీ జైన్ మాట్లాడుతున్నాను మేడం. మేడం, పదే పదే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోకండి, కానీ నిజంగా ఆ హత్య నేను చేయలేదు మేడం. ఇది ఎన్నిసార్లు నాతో చెప్తారు? వెళ్ళి మీ అడ్వకేట్ దగ్గర చెప్పండి. మేడం, మా అడ్వకేటే చెప్పారు మేడం, మీరు నాకు శిక్ష పడే విషయంలో బాగా స్ట్రాంగ్గా ఉన్నారట. నిజంగా మేడం, ఆ హత్య నా పని కాదు. ఆ మర్డర్ చేసింది మీరే. నేను కాదు మేడం. ఏంటి వేళ కొలమా? డెడ్ బాడీ మీ ఇంట్లో ఉండగా పోలీసులు గుర్తించారు. అదే మేడం, ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ చెప్పాలంటే ఆ హత్యకు నాకు ఏ సంబంధం లేదు మేడం. హలో, ఈ హత్య మీరు చేశారో లేదో నాకు తెలీదు, కానీ హత్యతో సంబంధం లేదనకండి. మర్డర్ మీ ఇంట్లో జరిగింది, తప్పకుండా ఆ హత్యకు మీకు సంబంధం ఉంది. ఆ హత్యకు నాకు సంబంధం ఉంటే ఆ బాడీని దాచిపెట్టేవాడిని కదా మేడం, నేను ఎందుకు వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తాను? అలా ఒక లాజిక్ పాయింట్ అడ్డు పెట్టుకుని కేసు నుంచి తప్పుకోవాలని చూస్తున్నారా? అది జరగదు. అది కాదు మేడం. ఇలా చూడండి, ఇక మీద ఈ విషయంగా ఫోన్ చేసినా లేక నేరుగా వచ్చి పలకరించినా తప్పకుండా మీ మీద న్యూసెన్స్ కేసు పెడతాను. ఈడియట్. హత్య చేశారో లేదో నాకు తెలియదు, కానీ సంబంధం లేదని మాత్రం చెప్పకండి, ఎందుకంటే హత్య మీ ఇంట్లోనే జరిగింది. తప్పకుండా ఈ మర్డర్ లో మీకు సంబంధం ఉంది. ఈ మర్డర్ తో నాకు సంబంధం ఉంటే నేనే బాడీని మాయం చేస్తుంటాను, నేనెందుకు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను? ఇలా ఒక లాజిక్ పాయింట్ అడ్డు పెట్టుకుని కేసు నుంచి తప్పించుకోవాలనే మీ ప్లాన్?
బాగా తెలివిగా ఆలోచించి నమ్మేలా ఒక అబద్ధం చెప్పారు. బట్ నేను నమ్మను. లేదు ఇన్స్పెక్టర్, ఇదే జరిగింది. తాళం వేసిన ఇంట్లో ఎవరు హత్య చేసుంటారు? వెనుక డోర్ తెరిచే ఉంది. ఎందుకు తెరిచారు? అది వేయటం మర్చిపోయాను. అది మాత్రం గుర్తుందా? మీరు తలుపు వేయకుండా పోవడం ఎవరో చూసి ఒకరిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి హత్య చేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు కదూ? సరే, ఇంకెవరు చేసుంటారు? ఆ ప్రొడ్యూసర్ ఈటీఆర్నే ఈ హత్య తప్పకుండా చేసుంటాడు. వాడు నా ఎదిరింటివాడు, వాడే ఈ హత్య చేసుంటాడు. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇదివరకే వాడు నన్ను 2-3 సార్లు చంపడానికి చూశాడు. అప్పుడు మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? లేదు. ఎందుకు ఇవ్వలేదు? తెలీదు, నాకు తోచలేదు. ఏంటి సార్, ఇప్పుడే ప్రెస్ నుంచి ఫోన్ వచ్చింది. ఉదయం కొంపల్లి బ్రిడ్జి నుంచి ఒక డెడ్ బాడీ తీసామే, అది మరెవరిదో కాదు సార్, సినిమా డైరెక్టర్ సుబ్బు. సుబ్బునా? అదే పటకింట్లో కోయిల అనే పిక్చర్ తీశారే ఆయనే. ఆయన? అవును సార్, మన రాబర్ట్ని వాళ్ళ ఇంటికి పంపించాం సార్. కాసేపట్లో ఆయన గురించి వివరాలు తెలుస్తాయి సార్. చూసారా ఇన్స్పెక్టర్, ఆ హత్య ఈటీ అరుణే చేసుంటాడు. చనిపోయింది ఒక డైరెక్టర్, వాళ్ళ మధ్య సంభవించిన సమస్యలే ఆయన చంపి ఆ బాడీని నా ఇంట్లో డిస్పోజ్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు. ఇందులోనే అర్థమవ్వట్లేదు ఈ హత్య ఆయనే. ఏంటి, మీ లాయర్ బుద్ధి చూపించి కేసు డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? హలో, ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడు కనుక్కోవయ్యా. ఓకే సార్. ఇదే మన సాంగ్ సెట్. ఏంటయ్య ఇది సెట్ చూస్తుంటే ఏదో పాత పిక్చర్ పాట తీసేలా ఉంది. ఏంటండి అలా అంటున్నారు? క్లబ్ డాన్స్ పాట అండి ఇది. క్లబ్ డాన్స్ అంతా ఆ కాలం సిల్క్ జయమాలినితోనే ముగిసిపోయింది అయ్యా. ఇప్పుడంతా గ్రాఫిక్స్ ఫారెన్ అంటూ అదరగొట్టేస్తున్నారు. నిన్ను చూస్తే సార్, ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అంతా ఒకే స్టైల్తో ఎన్నాళ్ళు నీ పాట షూట్ చేస్తాం? కొత్తగా వెరైటీగా ఏదో ప్రయోగం చేయాలిగా. అందుకని డైరెక్టర్తో కొత్త స్టైల్తో పాత పాట షూట్ చేయమని ఐడియా నేనే ఇచ్చాను. ఓ, నీదేనా ఐడియా? సార్, నా ఐడియా కూడా అదే సార్. ఇలా చూడు బాబు, నేనేదో ఈ పిక్చర్ ఫైనాన్స్ చేస్తున్నానని నువ్వు మరోలా అనుకోకు. ఇదంతా చూస్తుంటే నాకేమో నువ్వు ఫీల్ అయ్యేలా కొత్తగా వెరైటీగా ఉంటుందా అని. ఇలారా చెప్పు, టచ్ అప్ చెయ్యి. ఆ పిగరే ఈ పాట డాన్స్ అయిపోతుంది. అప్పుడైపోయిందా? ఓకే, కొత్తగా వెరైటీగా ఉందే పాట కదా సార్.
ఇప్పుడే నన్ను చేరాలి, లేటైతే అన్ని సూన్.